देवी नवरात्रि उत्सवालकु हैदराबाद मुस्तबौतुंदे इवाल्टि नुंची 9 रोजुल पाटु उत्सवालु जरगनुन्नायि मंडपाल्लो दुर्गामाता विग्रहालु कोलुवुतीरुतुन्नायि తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు హైదరాబాద్ బేగం బజారులో ఉత్సవాలపై మరింత సమాచారం కావ్య అందిస్తారు ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమైనే ఏడాదికి ఒకసారి 9 రోజుల పాటు 9 రూపాల్లో అమ్మవారిని దర్శనమిస్తారు సో హైదరాబాద్ లోని అన్ని ఆలయాలు కూడా భక్తులతోటి ఉదయం నుంచి కిక్కిరిసిపోయినే అయితే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క సాంప్రదాయం కానీ ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉండే అన్ని అమ్మవారి ఆలయంలో అందరూ అమ్మవార్లు కూడా ఇవాళ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు దాంతో పాటు మనకి హోల్ సిటీలో ఉండే అమ్మవారి ఆలయాల్లో కూడా నవరాత్రి సంబరాలనేవి ప్రారంభమైపోయినాయి ఇక ప్రెజెంట్ నేను బేగం బజార్ దగ్గర ఉండే ధరణిమాత ఆలయంలో ఉన్న ఒకవైపు మనం అమ్మవారి ఆలయం పైన చూస్తుంటే మాత్రం పరిక్రమ అంటే వీల భాషలో వీళ్ళు ప్రదక్షిణ కార్యక్రమాలు ఉంటాయి సో ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు సో ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఆలయం లోపల దాదాపు 14 అడుగులు లోపల భక్తులకు దర్శనమిస్తుంటారు సో అమ్మవారు ఒక గుహలానే గతంలో ఉండేది పురాతన కాలంలో ఆ తర్వాత అమ్మవారికి ఆలయం లోపలికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది భక్తులకు అని చెప్పి స్టెప్స్ వేయడం జరిగింది సో ఇప్పటికీ కూడా అమ్మవారు దిగువనే భక్తులకు దర్శనమిస్తుంటారు ఇక అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తుల రద్దీ ఉదయం నుంచి కూడా ఇట్లే ఉంటుంది ఈ 9 రోజులు కూడా ఆలయం క్లోజ్ చేయకుండా ఉంటుంది సో నవరాత్రికి సంబంధించి ఎలాంటి పూజలు జరగబోతున్నాయి టెంపుల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్ ఉండబోతుంది అండ్ ఇక్కడ ఆలయ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ప్రజెంట్ ఆలయ మహారాజ్ మంత్రులు ఉన్నారు మాట్లాడదాం సో నవరాత్రి వచ్చిందంటే ఇక్కడ కిక్కిరిసిపోతారు మార్నింగ్ 5:00 చూసినా అదే రష్ ఉంటుంది నైట్ 11:00 చూసినా అదే రష్ ఉంటుంది అమ్మవారికి ఉదయం ఏమేమి పూజలు చేశారు ఈరోజు మన దసరా నవరాత్రి పూజా కార్యక్రమం అయిపోయింది మన బులశమ్మ దేవాలయంలో పెద్ద ఎత్తున ప్రతి నవరాత్రులలో ఇక్కడ భక్తులు వస్తారు మన కోరుకున్న మన ఎన్ని ఆలకు ఆల శ్రద్ధ భక్తితో భక్తి చేసిన తర్వాత అమ్మవారు ఆలకు మంచి మొత్తం ఆలకు శ్రద్ధాపూర్వంగా ఆల పండ్లు మొత్తం అవుతున్నాయి అదేవిధంగా పెద్ద ఎత్తున పొద్దున 5 గంటలకు అమ్మవారి అభిషేకం కార్యక్రమం అవుతుంది దాని తర్వాత ఆరతి అవుతుంది ఇక్కడ ప్రదక్షిణ ఇచ్చే భక్తులందరూ 108 ప్రదక్షిణ ఇస్తారు అమ్మవారు 14 అడుగుల కింద నిల్చున్నది అమ్మవారు దేవాలయము ఇప్పుడే కాదు మనం నిజాం పీరియడ్ నుంచి ఈ దేవాలయము కంసకము మా 4 తరాలు మా తాతలు ముత్తాతలు మేము మా పిల్లలు మేము చేస్తున్నాము మా తాత ముత్తాలతోటి నిజాం దౌర్ నుంచి మాహోలు ఇక్కడ పూజించుకుంటా అమ్మవారు సేవ చేసుకుంటా ఇక్కడ నడుస్తుంది మత ఆప్ కిదర్సే ఆయే हम जुमेरात बाजार तो कैसे मनाते हैं अभी नवरात्रि आप बड़े उत्साह से मनाते हैं हम नवरात्रि फास्टिंग और कुछ पूजा वगैरह पूरे 9 दिन फास्ट रहते तो इधर कितने साल से आ रहे हैं हम यहाँ आके 25 साल हो गए हैदराबाद जब से मैं मंदिर आ रहा हूँ तो कैसे लग रही भू लक्ष्मी माता का दर्शन करने के लिए है तो हम लोग है हाँ भवानी है तो हम है అమ్మవారికి ప్రత్యేకంగా నవరాత్రులకు సంబంధించి నవదుర్గల రూపంలో అయితే అమ్మవారు దర్శనమివ్వదు కేవలం 9 రోజుల పాటు ప్రత్యేక అలంకరణలో మాత్రమే భూలక్ష్మీదేవి భక్తులకు దర్శనమిస్తుంటారు సో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కావచ్చు దాంతోపాటు మొక్కులు చెల్లించుకోవడానికి కావచ్చు వస్తూనే ఉంటుంటారు సో ఇంకొంతమంది భక్తులు క్యూ లైన్లో ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం నవరాత్రి కేసే మనాతే लोग माता का घट स्थापना करते हैं घर में और रोज सुबह दर्शन को आते हैं यहाँ पे और मैं कम से कम 10 साल का था जब से आ रहा हूँ यहाँ पे तो माता जी का महिमा बहुत है बोलते हैं इधर बहुत महिमा है माता का बहुत चमत्कार है लोग कहाँ से आते हैं यहाँ पे एवरी मंगलवार को तो आउट ऑफ स्टेट से भी आकर दर्शन कर जाते हैं यहाँ पे अम्मी पेरेंट సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా రావడానికి ఏమైనా అంటే మీకు మొక్కులు కావచ్చు లేదంటే నమ్మకాలు ఏమైనా ఉన్నాయా భూలక్ష్మి అమ్మవారి నుంచి వస్తాయి అండి యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు ఇక్కడనే ఉంటారు నాకు రెగ్యులర్ వస్తాయి నవరాత్రి మొత్తం 9 డేస్ వస్తాయి 9 డేస్ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారు చాలా ప్రత్యేకం ఇక్కడ అమ్మవారు అంటుంటారు అండ్ మహిమగల తల్లి అని కూడా అంటుంటారు పవర్ఫుల్ అండి అమ్మవారు అయితే మనం ఏది అనుకుంటే అది అయితే
ఇక్కడ ప్రదక్షిణాలు చేసినా చాలా బాగుంటుంది ఇక్కడ మంచిగా 108 ఇప్పుడంటే కోవిడ్ వల్ల చేస్తలేము లేకపోతే ఎప్పుడు 108 ప్రదక్షిణాలు చేస్తాం నవరాత్రి సందర్భంగా ఇక్కడ బేగం బజార్లోని ధర్నై మాత అమ్మవారు చాలా ప్రత్యేక అలంకరణలో కనిపించడంతో పాటు అమ్మవారు కోరికలు తీరుస్తుంది అనే భక్తుల నమ్మకంతో ఇక్కడ భక్తుల రద్దీ కూడా పెరుగుతుందని చెప్పొచ్చు ఇది ప్రజెంట్ ధర్నీ మాత అమ్మవారి ఆలయంలో నవరాత్రి పూజలకు సంబంధించి ఇక్కడ భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ కిరణ్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్